చూసి చెప్తాను ఇప్పుడు మటుకు ఏం కదిలేమని చెప్పారు. అందరూ వెళ్ళొచ్చారు, దగ్గర 100 మంది వెళ్ళి మాట్లాడొచ్చారు. మరి ఊళ్ళో వాళ్ళు చెప్పారు, ఊళ్ళో వాళ్ళు శనివారం అని చెప్పారంట. మమ్మల్ని సవర్కులు శనివారం పడేస్తాం సర్దుకోమన్నారు. తెల్లారి తెచ్చుకో పడ్డారు. మేము అప్పటికప్పుడు ఎట్ట సర్దుకుంటాము. నిన్నే చెప్పారు, ఫస్ట్ కూడా కాదు, శనివారం అని చెప్పారంట. మరి వాళ్ళు తెల్లారి దొరకు వచ్చి పడ్డారు. అసలు మరి మేము ఎట్ట సర్దుకోవాలి? షాపు అవన్నీ మరి మేము అన్ని సర్దుకోవాలా లేదా? ఏం చెప్తున్నారు అధికారులు? వచ్చిన అధికారులు ఏం చెప్తున్నారు? అసలు ఎవడు వచ్చాడు మా కాడికి? అసలు ఏ అధికారి వచ్చాడు? వాడు వెళ్ళి దాంకున్నాడు. ఈ ఊళ్ళో పెత్తనం చేసేవాడు, ఈ ఊళ్ళో పెత్తనం చేసేవాడు దాంకున్నాడు. ఇంకా మేము ఎవరిని అడుగుతాము? చిన్న షాప్ పెట్టుకొని నడుపుకుంటున్నాం. మాకు చెప్పా పెట్టకుండా రేపు తీస్తామని చెప్పి ఇవాళే తీసేశారు. మేము సరుకులు అవన్నీ ఎప్పుడు సర్దుకోవాలి? పడగొట్టిన దాంట్లో ఓన్లీ జనసేనకి సంబంధించి, టీడీపీకి సంబంధించిన ఇల్లు మాత్రం ఉన్నాయా? వైసీపీలకు సంబంధించిన ఇల్లు కూడా ఉన్నాయా? వైసీపీలకు సంబంధించిన ఏమో మాకు తెలియదు. అటే పండి మా మటుకి అందరూ జనసేన, తెలుగుదేశమే మొత్తం. మొత్తం ఈ వర్షం మొత్తం అయ్యాయి. వాళ్ళ ఉంటే 4-5 ఇళ్ళు ఉన్నాయేమో. అది కచ్చ సొప్పునే చేశారు ఖచ్చితంగా. అదే బస్సు లేదు, అసలు ఆటోలు కూడా తిరగట్ల. ఇదివరకు సర్వీస్ ఆటోలు ఉండే, ఇప్పుడు అవి కూడా లేవు. అందరు ఇంటికి బండి ఉందని అసలు ఆటోలు కూడా తిరగట్ల. ట్రాఫిక్ ఏమీ లేదు, ఒక స్కూల్ బస్సులే నడుస్తున్నాయి. మాకే ఒక యాక్సిడెంట్లు కానీ ఏమీ లేవు. అసలు మా ఊరికి చెడ్డ పేరే లేదు. మరి అట్లాడితే అసలు ఈ రోడ్డు ఎందుకు అవసరం వచ్చిందో మాకే తెలియట్లేదు. మరి ఊరు చివరికి పోతేనే ఏమన్నా అసలు ఒక బస్సు ఎలాంటి కూడా లేదు. ఆ ఊరు చివరి కానీ ఈ ఊరు చివరి కానీ ఊళ్ళోనే ఎందుకు అవసరం వచ్చింది? మా బాధ అదే. ఇప్పుడు ఊళ్ళో వాటికి ఇంత రోడ్డు ఉంది, ఊళ్ళో ఇంత రోడ్డు ఉన్నప్పుడు అసలు ఊళ్ళో పడగలిచి పని ఏమొచ్చింది? ఇప్పుడు సైట్ కాలువలు అన్నారు, అది ఎవరికైనా కరెక్టే. సైట్ కాలువలు దాటి రావటం మంచి పని కాదు, మాకు జ్ఞానం ఉంది. ఏమి లేవు. ఏమన్నా ఉంటే పడేస్తాము, పడే మీరైనా పడేసుకోండి, తప్పులేదు. అసలు మేము మాట్లాడము. అసలు ఇళ్ళ మీదకి వచ్చే పని ఏంది? అసలు సైడ్ కావాల నుంచి దాదాపు 7-8 అడుగులు ఆపడకున్న ఇల్లు కూడా అదే. మరి వాళ్ళు ఖర్చు చొప్పున చేయటమే, ఇక్కడ ఉండేది ఏమీ లేదు. వాళ్ళ పార్టీలు పెట్టి మన జనసేన మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లేదు, మాకు కళ్యాణ మండపంతో ఒక సమస్య ఉంది, ఆ సమస్యను మాట్లాడారు. అది ఖర్చు పెట్టుకొని ఇవాళ మాకు ఈ పని చేశారు. అది నాదండ్ల మనోహర్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి వెళ్ళి నాకే అప్పటికప్పుడు తీసుకున్నారు నిర్ణయం. ముందైతే శనివారం, ముందైతే అసలు అంతకు ముందు చెబితే మేము ఎమ్మెల్యే కాడికి వెళ్ళి వచ్చినాక ఇప్పుడు లేదు, అంత అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు నేను చెబుతాను అన్నాడు ఆయన. ఇక సైలెంట్ అయిపోయారు, ఎవరి కాళ్ళు మేలకొండ ఉంటారు. అయినాక ఈ మధ్య మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన కాడి నుంచి ఇక వాళ్ళు మనసుల్లో పెట్టుకొని అప్పటికప్పుడు క్యాన్వాస్ చేశారు, ఏమైనా ఉంటే తీసుకోండి పడేస్తున్నామని. నిన్నేమన్నా శనివారం అని చెప్పారంట. మరి ఇవాళ అసలు చెప్ప పెట్టకుండా ఇవాళ వచ్చేసారు. ఎన్నింటికి స్టార్ట్ చేశారు ఇది ఇక్కడ పడగొట్టడం? 7:30కి ఏమైనా స్టార్ట్ చేశారు అనుకుంటండి. 7:30కి స్టార్ట్? అదే వాళ్ళు ఈ స్టే వచ్చే లోపు ఎంత పడగొట్టాలో అంత పడగొట్టమని వాళ్ళకి పైనుంచి చెప్పారంట. ఆ పని చేశారు వాళ్ళు.